हेलो एवरीवन, वेलकम टू मै नेक्स्ट क्लास ऑफ एडवांस स्ट्रक्चरल इंजीनियरिंग। सो वाटर टैंक्स को संबंधी नेक्स्ट वीडियो अन्नमाट। सो मन टॉपिक वच्चेसी कॉन्सेप्ट ऑफ वाटर टैंक्स पार्ट टू। सो डिजाइन प्रोसीजर ऑफ रेक्टेंगुलर वाटर टैंक्स। सो दींट्लो मेनली 1, 2, 3 स्टेप्स इन्वॉल्व अयि। सो सिंपल गा चेप्पालंटे फस्ट स्टेप लो डाइमेंशन्स, सेकंड स्टेप लो वर्टिकल वॉल योक्क डिजाइन अन्नमाट। अंड दांट्लो 2 टाइप्स ऑफ कंडीशन्स उंटाई, एल बाय बी लेस दैन आर इक्वल टू 2, एल बाय बी ग्रेटर दैन आर इक्वल टू 2। सो ई 2 क्राइटेरियास बट्टी डिजाइन अनेदी उंटुंदी। अंड थर्ड वन अंड फाइनल वन वच्चेसी बेस लैब डिजाइन। सो फस्ट आफ् आल डैमेंशन्स अन्नमाट। फस्ट स्टेप लो एम चेस्तां, मनं डैमेंशन्स आफ् रेक्टांगुलर टैंक एदैते उंदो लेंथ ब्रेड्थ हाइट दान्नि कैलकुलेट चेसुकुंटां। अंड दान तर्वात वर्टिकल वाल्स, ओके, ఏ విధంగా సర్క్యులర్ వాటర్ ట్యాంక్స్లో ఫ్లెక్సిబుల్ బేస్ రిజిడ్ బేస్ ఉండి, ఓకే, రిజిడ్ బేస్లో మళ్ళీ దాన్ని 2 కాంపోనెంట్స్లో 2 పార్ట్స్లో డివైడ్ చేసుకొని ఆ టోటల్ హైట్ని చేసుకున్నామో, దీంట్లో కూడా అదే విధంగా ఒకవేళ ఎల్ బై బి అనేది గ్రేటర్ దాన్ 2 ఉందనుకోండి. సో ఫర్ ఏ ఎల్ బై బి లెస్ దాన్ 2 ఉందనుకోండి, ఫర్ ఏ హైట్ 3H/4 అండ్ ఫర్ ఏ హైట్ H/4 సపరేట్గా డిజైన్ అనేది ఉంటుంది అన్నమాట. ఎందుకంటే దాంట్లో వచ్చే మూమెంట్స్ అనేది డిఫర్ అవుతూ ఉంటాయి. సో ఆబ్వియస్లీ అటువంటిప్పుడు డిఫరెంట్ ప్రొసీజర్ అనేది ఇన్వాల్వ్ అయి ఉంటుంది. సో సెకండ్ స్టెప్ వచ్చేసి డిజైన్ ఆఫ్ వర్టికల్ వాల్స్ ఫర్ ఎల్ బై బి లెస్ దాన్ ఆర్ ఈక్వల్ టు 2. సో సిమిలర్ టు ద క్యాంటిలివర్ సర్క్యులర్ వాటర్ ట్యాంక్ అప్ టు ఏ హైట్ ఆఫ్ 3H/4 ద వాల్ ఈజ్ ఎఫెక్టెడ్ టు ఏ మూమెంట్ ఇన్ హారిజాంటల్ డైరెక్షన్. సో హారిజాంటల్ డైరెక్షన్లో ఏదైతే మూమెంట్ వస్తుందో దానికి అది ఎఫెక్ట్ అవుతుంది, ఆ వాల్ అనేది ఎఫెక్ట్ అవుతుంది ఆ మూమెంట్ వల్ల. అండ్ రిమైనింగ్ H/4 హైట్ ఏదైతే ఉంటుందో, అంటే మినిమం 1 మీటర్ ఫ్రమ్ బాటము, అది క్యాంటిలివర్ యాక్షన్కి ఎఫెక్ట్ అవుతుంది. ఓకే, సో 3H/4 అనేది హూప్ యాక్షన్కి ఏ విధంగా సర్క్యులర్ ట్యాంక్ సబ్జెక్ట్ అయ్యిందో ఎఫెక్ట్ అయ్యిందో అదేవిధంగా దీంట్లో అది మూమెంట్కి ఎఫెక్ట్ అవుతుంది అన్నమాట 3H/4. అండ్ H/4 ఫ్రమ్ బాటమ్ ఏదైతే ఉంటుందో అది వచ్చేసి క్యాంటిలివర్ యాక్షన్కి సబ్జెక్ట్ అవుతుంది. కాబట్టి 3H/4 వరకు మనం ఏ విధంగా డిజైన్ చేస్తామంటే, దీంట్లో ఫస్ట్ ఆఫ్ ఆల్ క్యాలిక్యులేషన్ ఆఫ్ ఫైనల్ ఎండ్ మూమెంట్స్ చేస్తామన్నమాట. మూమెంట్ డిస్ట్రిబ్యూషన్ మెథడ్ యూస్ చేసి, ఓకే, మూమెంట్ డిస్ట్రిబ్యూషన్ మెథడ్, స్లోప్ డిఫ్లెక్షన్ మెథడ్, స్ట్రక్చరల్ ఎనాలిసిస్ 2లో మనం చదువుకుని ఉంటాం కదా, లేకపోతే 1లో కూడా ఆల్మోస్ట్ లాస్ట్ యూనిట్లో వచ్చి ఉంటుంది మనకు. అదేవిధంగా మూమెంట్ డిస్ట్రిబ్యూషన్ మెథడ్ అడాప్ట్ చేసుకొని మనము, ఓకే, డిటర్మినేసిస్ క్యాలిక్యులేట్ చేసి, డిస్ట్రిబ్యూషన్ ఫ్యాక్టర్ క్యాలిక్యులేట్ చేసి, అండ్ స్టిఫ్నెస్ క్యాలిక్యులేట్ చేసి, అండ్ దాని తర్వాత, ఓకే, మొత్తం అలోకేషన్స్ వేసుకొని ఫైనల్ మూమెంట్స్ అనేవి అప్లై చేసుకుంటాం. సో అది డిజైన్ ప్రొసీజర్లో నేను డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఇప్పుడు ఈ కాన్సెప్ట్లో ఏంటంటే మూమెంట్ డిస్ట్రిబ్యూషన్ మెథడ్ యూస్ చేసి ఫైనల్ ఎండ్ మూమెంట్స్ అనేది, ఎండ్ మూమెంట్స్ అంటే ఇక్కడ ఫర్ ఎగ్జాంపుల్ ఏదైనా బీమ్ ఉందనుకోండి, దానికి అది కంటిన్యూస్ బీము, దానికి నెంబర్ ఆఫ్ సపోర్ట్స్ అనేవి ఉన్నాయనుకోండి. సో ఏబిసిడి, ఏ అనేది ఫస్ట్ సపోర్టు, డి అనేది లాస్ట్ సపోర్టు, మధ్యలో 2 టైప్స్ ఆఫ్ సపోర్ట్స్ వచ్చాయి, వీటిని ఇంటర్మీడియట్ సపోర్ట్స్ అని చెప్పేసి అంటారు. అండ్ ఏవైతే ఎండ్స్ దగ్గర ఉంటాయి వాటిని ఎండ్ సపోర్ట్స్ అని చెప్పేసి అంటారు. అండ్ అక్కడ ఏవైతే మూమెంట్స్ డెవలప్ అవుతాయో వాటిని ఎండ్ మూమెంట్స్ అని చెప్పేసి అంటారు. సో క్యాల్కులేట్ హారిజాంటల్ థ్రస్ట్ ఇన్ బోత్ ద వాల్స్. సో 2 వాల్స్ కూడా హారిజాంటల్ అండ్ బోత్ యాజ్ వెల్ యాజ్ వర్టికల్ వాల్, ఈ 2 వాల్స్ సంబంధించి హారిజాంటల్ థ్రస్ట్ అనేది క్యాలిక్యులేట్ చేయాలి. ఈ విధంగా టెన్షన్ టీబి మనం క్యాలిక్యులేట్ చేస్తే కనుక అలాంగ్ ద బ్రెడ్త్ పిహెచ్ ఇంటూ ఎల్ బై 2 అవుతుంది. అండ్ టీఎల్, ఓకే, లోడ్ ఇంటూ పర్పెండికులర్ డిస్టెన్స్ పిహెచ్ ఇంటూ బి బై 2. ఓకే, బ్రెడ్త్కి పర్పెండికులర్గా లెంగ్త్ ఉంటుంది కాబట్టి టీబీ క్యాలిక్యులేట్ చేసేటప్పుడు ఎల్ బై 2 వస్తుంది. లెంగ్త్కి పర్పెండికులర్ బ్రెడ్త్ ఉంటుంది కాబట్టి టీఎల్ క్యాలిక్యులేట్ చేసేటప్పుడు బి వస్తుంది. ఓకే, అండ్ బి బై 2 ఎల్ బై 2 ఎందుకు వేసామంటే దాని యొక్క సెంటర్ ఆఫ్ గ్రావిటీ దగ్గర దాని యొక్క, ఓకే, నెట్ ఫోర్స్ అనేది యాక్ట్ అవుతుంది కదా. సో అందుకని అది పర్పెండికులర్ డిస్టెన్స్ అవుతుంది అన్నమాట. దాని ఎండ్ నుంచి దాని డిస్టెన్స్ చూసుకుంటే హాఫ్ డిస్టెన్స్ వరకు అది కవర్ అవుతుంది. ఈ విధంగా టీబీ అండ్ టీఎల్ అనేది మనం అప్లై చేసుకుంటాం బోత్ వాల్స్లో. బోత్ వాల్స్ మీన్స్ హారిజాంటల్ వాల్ అండ్ యాజ్ వెల్ యాజ్ వర్టికల్ వాల్, లెంగ్త్ యాజ్ వెల్ యాజ్ బ్రెడ్త్. ఇక్కడ పిహెచ్ అంటే హారిజాంటల్ ప్రెషర్ అన్నమాట. సో అది ఎలా వస్తుందంటే గామా ఇంటూ హెచ్ మైనస్ హెచ్. ఓకే, గామా ఇంటూ హెచ్ మైనస్ హెచ్. ఇక్కడ క్యాపిటల్ హెచ్ అంటే హైట్ ఆఫ్ ద వాటర్ ట్యాంక్ అన్నమాట, స్మాల్ హెచ్ అంటే హైట్ ఆఫ్ ద వర్టికల్ వాల్ ఏదైతే ఉందో. ఓకే, ఇందాక లాస్ట్ క్లాస్లో చూస్తుంటే మీకు ఆ ఫిగర్
పిక్చోరియల్ రిప్రజెంటేషన్ అనేది చూపించడం జరిగింది, చేయడం జరిగింది. సో క్యాపిటల్ హెచ్ స్మాల్ హెచ్కి అది డిఫరెన్స్. సో స్మాల్ హెచ్ అప్రాక్సిమేట్లీ హెచ్ బై ఫోర్ అయినా ఉంటుంది ఆర్ 1 మీటర్. ఈ రెండింటిలో ఏదైతే లెస్ వాల్యూ ఉంటుందో అది మనం కన్సిడర్ చేయొచ్చు. ఒకవేళ 1 మీటర్ కంటే కూడా తక్కువ వచ్చిందనుకోండి స్మాల్ హెచ్ వాల్యూ, సో ఆ స్మాల్ హెచ్ వాల్యూ ఎంతైతే వచ్చిందో అది అడాప్ట్ చేస్తాం. ఒకవేళ 1 మీటర్ కంటే ఎక్కువ వచ్చిందనుకోండి 1 మీటరు ఫైనల్లీ మనం పుట్అవుట్ చేస్తాం. ఈ విధంగా నెట్ మూమెంట్స్ క్యాలిక్యులేట్ చేస్తే కనుక ఎంయూ మైనస్ టీ ఇంటూ ఎక్స్, ఏదైతే టెన్షన్ డెవలప్ అయిందో, హారిజంటల్ థ్రస్ట్ డెవలప్ అయిందో ఎండ్ డైరెక్షన్ నుంచి, దాన్ని ఈ విధంగా నెట్ మూమెంట్ క్యాలిక్యులేట్ చేయాలంటే ఎంయూ మైనస్ టీ ఇంటూ ఎక్స్ వేసుకుంటాం అనమాట. దాని నుంచి మనకు నెట్ మూమెంట్ అప్టైన్ అవుతుంది. అండ్ ఫైనల్లీ రెయిన్ఫోర్స్మెంట్స్ క్యాలిక్యులేట్ చేస్తాం మనము. ఆ విధంగా మూమెంట్ అప్టైన్ చేసుకున్న తర్వాత ఎంయూ ఈజ్ ఈక్వల్ టు 0.87 FIASTD ఇంటూ 1 మైనస్ FIASTD బై ఎఫ్సీకే బీడీ ఫార్ములా వేసి ఏఎస్టీని క్యాలిక్యులేట్ చేస్తాం. ఎందుకంటే ఎంయూ ఆల్రెడీ మనకు తెలుసు, ఓకే. అండ్ బీని 1000గా తీసుకుంటాం, డి ఏదైతే ఎఫెక్టివ్ డెప్త్ వస్తుందో, ఓకే, థిక్నెస్ ఆఫ్ ద వాల్ ఏదైతే ఉంటుందో దాంట్లో మనం ఎఫెక్టివ్ కవర్ తీసేసి రిమూవ్ చేసిన తర్వాత ఏదైతే డెప్త్ మిగులుతుందో అది స్మాల్ డేగా తీసుకుంటాం. ఈ విధంగా మనం క్యాపిటల్ ఏఎస్టీ క్యాలిక్యులేట్ చేస్తామన్నమాట. అండ్ టీ ఈజ్ ఈక్వల్ టు 0.87 FIASTD కూడా ఉంటుంది కదా, అంటే టెన్షన్ పరంగా ఒకటి వచ్చేసి మూమెంట్ వస్తుంది, ఇంకోటి వచ్చేసి టెన్షన్ వస్తుంది. సో టెన్షన్ పరంగా మనకు ఎంతైతే ఏరియా ఆఫ్ స్టీల్ రిక్వైర్డ్ అవుతుందో అది కూడా మనం డిటర్మైన్ చేయాల్సి వస్తుంది. సో టోటల్లీ మనకు మూమెంట్ కోసము అండ్ టెన్షన్ కోసము, ఓకే, థ్రస్ట్ని హారిజంటల్ స్ట్రెస్సెస్ ఏవైతే వస్తాయో వాటిని రెసిస్ట్ చేయడానికి ఏదైతే మనకు వాల్యూ అదే ఏరియా ఆఫ్ స్టీల్ రెయిన్ఫోర్స్మెంట్ కావాలో అది మనం క్యాలిక్యులేట్ చేసుకోవాలి. సో టీ ఈజ్ ఈక్వల్ టు 0.5 AST తీసుకుంటాం. బట్ ఏఎస్టీ ఆల్రెడీ మనం అప్టైన్ చేసాం కాబట్టి మూమెంట్ పరంగా, ఇప్పుడు టెన్షన్ పరంగా థ్రస్ట్ పరంగా మనం ఏం చేస్తామంటే AST 2గా తీసుకుంటాము. ఈ విధంగా ఏఎస్టీ క్యాపిటల్ ఏఎస్టీ విల్ బి ఈక్వల్ టు AST 1 ప్లస్ AST 2. ఈ టూ స్టీల్ అమౌంట్స్ కలయిక టోటల్ ఏరియా స్టీల్ అవుతుందన్నమాట. సో ఈ విధంగా మనం డెప్త్ని క్యాలిక్యులేట్ చేస్తాం యూజింగ్ ఫార్ములా ఎంయూ ఈజ్ ఈక్వల్ టు 0.36 ఎఫ్సీకే బీడి స్క్వేర్ ఇంటూ ఎక్స్యూ మ్యాక్స్ పడి ఇంటూ 1 మైనస్ 0.42 ఎక్స్యూ మ్యాక్స్ పడి ఫర్ ఏ మ్యాక్సిమం మూమెంట్. ఓకే, ఈ విధంగా మనము స్మాల్ డీని కూడా క్యాలిక్యులేట్ చేసి చెక్ చేసుకుంటాం అన్నమాట, ఇన్ కేస్ మనం తీసుకున్న ఎఫెక్ట్ డెప్త్ సేఫ్లో ఉందా లేదా అని చెప్పేసి డిటర్మైన్ చేసుకుంటాం. సో ఫైనల్లీ ఎల్ బై బి ఒకవేళ లెస్ దెన్ 2 ఉంటే, నేను చెప్పాను కదా 2 పార్ట్స్లో డివైడ్ చేసుకుంటామని చెప్పేసి, ఫర్ హైట్ హెచ్ 3H/4, ఓకే 1 మినిట్, ఫర్ హైట్ 3H/4 ఇప్పుడు దాకా మనం చూసాం. ఫర్ హైట్ H/4 మనం ఏం చేస్తామంటే గామా హెచ్ ఇంటూ H² / 6. సో సేమ్ ఫార్ములా వాట్ వీ హ్యావ్ పుట్ ఇన్ సర్క్యులర్ వాటర్ ట్యాంక్స్ ఇన్ H/4 డిస్టెన్స్. సో అదే ఇక్కడ కూడా మూమెంట్కి ఫార్ములా ఇస్తాము. దీన్ని బట్టి రెయిన్ఫోర్స్మెంట్ అనేది క్యాలిక్యులేట్ చేస్తాం. ఏ క్యాపిటల్ ఏఎస్టీ ఈజ్ ఈక్వల్ టు సిగ్మా ఎస్టీ బై, ఓకే, క్యాపిటల్ ఏఎస్టీ ఈక్వల్ టు సిగ్మా బై జే ఇంటూ డి ఉంటుంది కదా ఫార్ములా, సారీ ఎం బై సిగ్మా ఎస్టీ ఇంటూ జే ఇంటూ డి ఉంటుంది కదా ఆ ఫార్ములా వేసి క్యాలిక్యులేట్ చేస్తాం. అండ్ దాని తర్వాత స్పేసింగ్ ఈజ్ ఈక్వల్ టు స్మాల్ ఏఎస్టీ బై క్యాపిటల్ ఏఎస్టీ ఇంటూ 1000 వేసుకొని, ఓకే, డిస్ట్రిబ్యూషన్ రెయిన్ఫోర్స్మెంట్ క్యాలిక్యులేట్ చేసుకొని, ఓకే, రెయిన్ఫోర్స్ అదే డయామీటర్ అజ్యూమ్ చేసుకుంటాం. స్పేసింగ్ హెన్స్ బోత్ డైరెక్షన్స్లో ఎంత ఉంటుంది అని చెప్పేసి కంక్లూడ్ చేస్తాము. ఓకే, ఒకవేళ సెకండ్ కేసు ఎల్ బై బి ఒకవేళ గ్రేటర్ దాన్ 2 ఉంటే అప్పుడే ఉంది టోటల్ హైట్ ఆఫ్ వర్టికల్ వాల్ అనేది మూమెంట్ డిస్ట్రిబ్యూషన్ మెథడ్ ప్రకారంగా మనం డిజైన్ చేస్తాం. ఈ విధంగా ఫైనల్ అండ్ మూమెంట్స్ అనేది కనుక్కుంటాం. దాని తర్వాత థిక్నెస్ ఆఫ్ వాల్ క్యాలిక్యులేట్ చేస్తామన్నమాట. ఓకే, దీంట్లో ఎంయూ ఈక్వల్ 0.36 ఎఫ్సీకే బీడి స్క్వేర్ ఇంటూ ఎక్స్యూ మ్యాక్స్ బడ్డీ ఉంది కదా, ఈ ఫార్ములా పేజ్ నెంబర్ 96లో ఉంటుంది. దీని నుంచి స్మాల్ డే అనేది అప్టైన్ చేసుకుంటాం. అండ్ ఎఫెక్టివ్ కవర్ అజ్యూమ్ చేసుకుంటే టోటల్ థిక్నెస్ ఆఫ్ ద వాల్ అనేది మనకు వచ్చేస్తుంది. ఎందుకంటే టోటల్ డెప్త్ ఈజ్ నథింగ్ బట్ టోటల్ థిక్నెస్ అన్నమాట. ఈ విధంగా మ్యాక్సిమం మూమెంట్ ఇన్ వర్టికల్ డైరెక్షన్ ఏమవుతుందంటే ఫర్ లాంగ్ వాల్ ఫర్ షార్ట్ వాల్కి వేరీ అవుతుంది అన్నమాట. ఫర్ లాంగ్ వాల్కి గామా H³/6 అవుతుంది, ఫర్ షార్ట్ వాల్కి గామా H³/6. ఓకే, 1 మినిట్. సో హైట్స్ అనేవి డిఫరెంట్గా ఉంటాయి కదా, షార్ట్ వాల్కి ఒక హైట్ ఉంటుంది, ఓకే, లాంగ్ వాల్కి ఒక హైట్ ఉంటుంది. ఈ విధంగా హైట్స్ అనేవి వేరే అవుతాయి. మొత్తానికి ఫార్ములా మాత్రం గామా H³/6. క్యాలిక్యులేట్ రెయిన్ఫోర్స్మెంట్ ఇన్ వర్టికల్ డైరెక్షన్ ఈ విధంగా చేసి మనం వర్టికల్ రెయిన్ఫోర్స్మెంట్ క్యాలిక్యులేట్ చేస్తాం. ఫర్ హారిజంటల్ డైరెక్షన్ చూసుకున్నట్టయితే ఫర్ లాంగ్ వాల్ మూమెంట్ 0 అవుతుంది. ఓకే, లాంగ్ వాల్లో ఏదైతే ఉందో అక్కడ మూమెంట్ అనేది రాదనమాట, ఎందుకంటే మూమెంట్ అనేది అది రెసిస్ట్ చేస్తుంది. అండ్ హారిజంటల్ థ్రస్ట్ క్యాలిక్యులేట్ చేస్తే కనుక గామా H ఇంటూ B/2 ఉంటుంది, B/2. ఓకే,
ओके దాని యొక్క నెట్ ఫోర్స్ అనేది b by 2 డిస్టెన్స్ దగ్గర యాక్ట్ అవుతుంది కాబట్టి గామా ఇంటూ h ఇంటూ b by 2 డిజైన్ రీఇన్ఫోర్స్మెంట్ TL is equal to 0.875 AST ద్వారా మనం AST క్యాలిక్యులేట్ చేసుకుంటాం TL అది సారీ T1 కాదు TL ఏదైతే హారిజాంటల్ థ్రస్ట్ మనకు వాల్యూ అప్పటిందో దాని నుంచి మనం AST వాల్యూ డిటర్మైన్ చేసుకుంటాం ఈ విధంగా షార్ట్ వాల్ లో మొమెంట్ is equal to PH b square by 12 వస్తుంది వేర్ PH is equal to గామా ఇంటూ h అవుతుందన్నమాట అండ్ TB ఏదైతే ఉందో అంటే హారిజాంటల్ థ్రస్ట్ అలాంగ్ ద బ్రెడ్త్ ఆఫ్ ద ట్యాంక్ అన్నమాట దట్ ఈస్ గామా h ఇంటూ 1 అవుతుంది ఓకే ఈ విధంగా రీఇన్ఫోర్స్మెంట్ క్యాలిక్యులేట్ చేస్తే కనుక 0.875 AST 1 ఇంటూ D ఇంటూ 1 మైనస్ FI AST 1 బై FCKBD TB is equal to 0.875 AST 2 చేసుకుంటే ఓవరాల్గా మనకు AST 1 AST 2 వాల్యూస్ వస్తాయి దీని నుంచి మనం టోటల్ AST ఏరియా ఆఫ్ స్టీల్ రీఇన్ఫోర్స్మెంట్ ఏదైతే ఉందో టోటల్లీ మనకు హారిజాంటల్ డైరెక్షన్లో ఎంత కావాలో అంత మనం డిటర్మైన్ చేసుకోవచ్చు అండ్ ఫైనల్లీ మనం బేస్ ల్యాబ్ డిజైన్ ఏదైతే ఉందో దాన్ని మనం మినిమం థిక్నెస్ మినిమం రీఇన్ఫోర్స్మెంట్ ప్రొవైడ్ చేసి అప్లై చేసుకుంటాము ఈ విధంగా మనము క్యాపిటల్ AST కనుక్కొని దాని నుంచి మినిమం AST బట్టి చెక్ చేసుకొని స్పేసింగ్ ప్రొవైడ్ చేసుకొని డిస్ట్రిబ్యూషన్ రీఇన్ఫోర్స్మెంట్ ప్రొవైడ్ చేసుకుంటాం బాటమ్ బీమ్ ఏదైతే ఉందో దాన్ని డిజైన్ చేసుకుంటాము దాని యొక్క డైమెన్షన్స్ని అడాప్ట్ చేసుకుంటాము అండ్ అదేవిధంగా ఫైనల్లీ బాటమ్ స్లాబ్ ఓకే సమ్ 125 mm థిక్నెస్ ఓకే 150 mm థిక్నెస్ దాని యొక్క మెయిన్ ఏదైతే థిక్నెస్ ఆఫ్ వాల్ ఉందో దాన్ని బట్టి ఈ బాటమ్ స్లాబ్ యొక్క థిక్నెస్ కూడా వేరీ అవుతుందన్నమాట ఓకే దాన్ని బట్టి దాని యొక్క థిక్నెస్ అనేది అడాప్ట్ చేసుకుంటాము అండ్ ఫైనల్లీ దాని రీఇన్ఫోర్స్మెంట్ ఏదైతే ఉందో అది కూడా క్యాలిక్యులేట్ చేస్తాము మినిమం AST అండ్ స్పేసింగ్ అండ్ ఫైనల్లీ కంక్లూడ్ చేస్తాం ప్రొవైడ్ డాష్ ఓకే ఎట్సెట్రా సో అండ్ సో ఎంఎం డయామీటర్ ఎట్ ద రేట్ ఆఫ్ సో అండ్ సో ఎంఎం సెంటర్ టు సెంటర్ స్పేసింగ్ అని చెప్పేసి కంక్లూడ్ చేసి డిజైన్ అనేది ఎండ్ చేస్తామన్నమాట సో ఇదంతా మీకు ఇప్పుడు కొంచెం కన్ఫ్యూజన్గా అయి ఉండొచ్చు డిజైన్ ప్రొసీజర్ కాన్సెప్ట్ మొత్తం విన్న తర్వాత బట్ వన్స్ మీరు డిజైన్లోకి వచ్చేస్తే న్యూమరికల్ సాల్వ్ చేస్తూ ఉంటే నెంబర్ ఆఫ్ ప్రాబ్లమ్స్ సాల్వ్ చేస్తూ ఉంటే మీకు ఈ యొక్క కాన్సెప్ట్ అనేది క్లియర్ కట్గా అయిపోతుంది సో హోప్ యూ అండర్స్టాండ్ దిస్ టాపిక్ అండ్ స్టే ట్యూన్ ఫర్ మై అప్కమింగ్ వీడియోస్ వెన్ వీ స్టార్ట్ అవర్ న్యూమరికల్ ప్రాబ్లమ్స్ బేస్డ్ ఆన్ వాటర్ ట్యాంక్స్ విచ్ ఈస్ సర్క్యులర్ అండ్ యాజ్ వెల్ యాజ్ రెక్టాంగులర్ షేప్డ్ ఓకే అండ్ విచ్ ఆర్ రెస్టింగ్ ఆన్ గ్రౌండ్ సో బేసికలీ 3 ప్రాబ్లమ్స్ చెప్తాను అండ్ 1 ప్రాబ్లమ్ హోంవర్క్ ఇస్తాను దీని నుంచి మీరు ఓకే ఈ యూనిట్ అనేది కంప్లీట్ చేసేవచ్చు ఎగ్జామ్లో మనకు డెరివేషన్స్ అండ్ అదేవిధంగా కాన్సెప్ట్ ఏదైతే ఉందో అది చాలా రేర్గా అడుగుతాడు మెయిన్లీ ఏంటంటే న్యూమరికల్స్ మాత్రం ఇంపార్టెంట్ ఓకే 5 యూనిట్స్లో 2 మోడల్స్ ఉన్నాయి ప్రాబ్లమ్స్ ఈ విధంగా దీంట్లో కూడా 2 మోడల్స్ ఉన్నాయి కదా అండ్ దీంట్లో ఉండే 2 మోడల్స్ సేమ్గా ఉంటాయన్నమాట సర్క్యులర్లో ఏదైతే రిజిడ్ బేస్ ఫ్లెక్సిబుల్ బేస్ వచ్చిందో రెక్టాంగులర్లో మనం LBB లెస్ దెన్ 2 LBB గ్రేటర్ దెన్ 2 అని చెప్పేసి ఈ విధంగా క్లాసిఫై చేసుకొని 2 సెపరేట్ హైట్స్కి కేస్ 1 కేస్ 2 కన్సిడర్ చేసుకొని చేసుకుంటాము అంతే ఇంకేం లేదు డిజైన్ అనేది సేమ్గానే ఉంటుంది ప్రొసీజర్ బట్ ఫార్ములాస్ ఏవైతే ఉన్నాయో చిమ్నీస్లో మనం ఏ విధంగా గుర్తుపెట్టుకున్నా దీంట్లో కూడా కొంతవరకు గుర్తుపెట్టుకోవాల్సి వస్తుంది అండ్ మోస్ట్ ఆఫ్ ద ఫార్ములాస్ అనేవి మనకు IS456 కోడల్ ప్రొవిజన్ ద్వారా అప్లై చేసుకొని మనము వేసేవచ్చు అన్నమాట బట్ యూనిట్స్ దగ్గర మనం చాలా కేర్ఫుల్గా ఉంటాయి ఎక్కడ మీటర్స్ ఉన్నాయి ఎక్కడ మిల్లీమీటర్స్ ఉన్నాయి ఓకే ఇదంతా మనం గమనించాలి ఎక్కడ న్యూటన్స్ ఎక్కడ కిలో న్యూటన్స్ ఎక్కడ మూమెంట్కి ఏ కిలో న్యూటన్ మీటర్ వేయాలా కిలో న్యూటన్ పర్ మీటర్ వేయాలా అని చెప్పేసి చాలామంది కన్ఫ్యూజన్ ఉంటుంది ఓకే తప్పకుండా కిలో న్యూటన్ మీటర్లో వేయాలి లేకపోతే న్యూటన్ మిల్లీమీటర్లో వేయాలి ఓకే అండ్ ఏవైతే స్ట్రెసెస్ ఉన్నాయో వాటిని న్యూటన్ పర్ ఎంఎం స్క్వేర్లో వేయాలి చెక్ ఫర్ షియరు అలాంటివన్నీ చేసేటప్పుడు ఓకే అండ్ స్పేసింగ్ని డయామీటర్ని అడ్జమ్ చేసుకునేటప్పుడు ఎంఎంలో వేస్తామన్నమాట అండ్ వాటికి సంబంధించిన సింబల్స్ కూడా ప్రొవైడ్ చేస్తూ బోర్డ్ డైరెక్షన్స్లో అప్లై చేస్తాము ఈ విధంగా యూనిట్స్ దగ్గర కేర్ఫుల్గా ఉంటే మనకు టోటల్ ప్రాబ్లం అనేది ఒకవేళ అటు ఇటు పోయినా కానీ అంటే కొంచెం అటు ఇటు అయినా కానీ అప్రాక్సిమేట్లీ వాల్యూస్ అయినా వస్తాయి యాక్యురేట్గా కాకపోయినా అప్రాక్సిమేట్గా వస్తాయి బట్ యూనిట్సే తప్పేసామనుకోండి మీటర్స్లో తీసుకొచ్చేసి ఫార్ములాలో మిల్లీమీటర్లో అప్లై చేయాల్సింది మీటర్లో ఉండే వాల్యూని అప్లై చేసాము ఇప్పుడు ఏమైపోతుంది ఆబ్వియస్లీ మనకు వచ్చిన స్ట్రెస్ వాల్యూ ఉంటుందో ఆర్ అదర్వైజ్ ఏదైతే మూమెంట్ వాల్యూ ఉంటుందో అదంతా తప్పైపోతుంది ఫర్ ఎగ్జాంపుల్ ఎంఈ ఈజ్ ఈక్వల్ టు 0.87 FIAST ఆ ఫార్ములానే చూసుకోండి దాంట్లో మనము మూమెంట్ అనేది కిలో న్యూటన్ మీటర్లో అప్టైన్ చేసుకుంటాం దానికంటే ముందు బట్ దీంట్లో ఏంటంటే న్యూటన్ ఎంఎంలో వేయాలన్నమాట ఒకవేళ న్యూటన్ ఎంఎంలో కన్వర్ట్ చేయకుండా దట్ మీన్స్
న్యూటన్ ఎంఎంలో కన్వర్ట్ చేయాలంటే మనం జస్ట్ 10^6 మల్టిప్లై చేస్తారు. ఏదైతే మనకు వాల్యూ అప్టైన్ అయిందో న్యూటన్ మీటర్లో, కిలో న్యూటన్ మీటర్లో, దాన్ని మనము 10^6 మల్టిప్లై చేసి న్యూటన్ ఎంఎంలో వేసేస్తే సరిపోద్ది. అలా వేయకుండా చేసామనుకోండి మనకు చాలా తేడా అనేది వచ్చేస్తుంది, పాయింట్స్లో వెళ్ళిపోద్ది అన్నమాట వాల్యూ. అప్పుడు ఏఎస్టి మనం 0.something అంతంత ప్రొవైడ్ చేసుకున్నాం అనుకోండి, ఓకే, అది కంప్లీట్లీ ఇల్లాజికల్ అన్నమాట. డిజైన్ చేసేటప్పుడు ఒక డిజైన్ ఇంజనీర్గా ఒక అది మనకు కన్వీనియంట్ కాదన్నమాట. కాబట్టి యూనిట్స్ దగ్గర చాలా కేర్ఫుల్గా ఉండాలి, ఓకే. అండ్ ఏవైతే కొన్ని ఇంపార్టెంట్ ఫార్ములాస్ ఉన్నాయో వీటిని బై హార్ట్ రిమెంబర్ చేసుకోవడానికి ట్రై చేయండి. ఫర్ ఎగ్జాంపుల్ MU = 0.87 FIAST -1 FIAST బై FCKBD, ఓకే, దీన్ని. అండ్ అదేవిధంగా MU = 0.36 XU BD² 0.36 XU max/D BD² 1 - 0. ఓకే 0.42 XU max/ FCKBD ఈ ఫార్ములాని, ఓకే. అండ్ చాలా అండ్ పర్మిసిబుల్ స్ట్రెసెస్ని కూడా గుర్తుపెట్టుకోవాలి. అండ్ అదేవిధంగా MU = 0.87 TE = 0.87 FIAST ఇలాంటివన్నీ రిమెంబర్ బై హార్ట్ రిమెంబర్ చేసుకుంటే మనకు ఈజీగా ఉంటాయన్నమాట. బట్ మాటికంటే మనం ఎగ్జామ్లో టైం వేస్ట్ చేసుకోవాల్సిన అవసరం ఉండదు, ఓకే. మనం ఎంత నెంబర్ ఆఫ్ ప్రాక్టీస్ అదే నెంబర్ ఆఫ్ ప్రాబ్లమ్స్ ఎంత ప్రాక్టీస్ చేస్తామో అంత ఎక్కువగా ఎఫిషియెంట్గా మనము ఎగ్జామ్లో వర్క్ చేయగలము, మన ఇన్పుట్ అనేది ఇవ్వగలం అన్నమాట. సో ఈ యాంగిల్స్ అనేవి మనం రిమెంబర్ చేసుకోవాలి, ఎక్కడ ఏ యాంగిల్ ఫామ్ అవుతుంది, ఎక్కడ డయామీటర్ ఓకే డయామీటర్ ఆఫ్ డోమ్ ఏదవుతుంది యాక్చువల్గా, అండ్ రేడియస్ ఆఫ్ కర్వేచర్ ఏమవుతుంది. రేడియస్ ఆఫ్ కర్వేచర్ని చాలామంది ఈ డయామీటర్ ఆఫ్ డోమ్లో హాఫ్ తీసుకుంటారనమాట, హాఫ్ తీసుకుని వేసేస్తే ప్రాబ్లం అంతా తప్పైపోతుంది. రేడియస్ కర్వేచర్ ఇక్కడ ఏంది యాక్చువల్గా, ఏదైతే ఆర్క్ ఉంటుందో, ఏదైతే సెమీ సర్కిల్ ఉంటుందో, పైన ఏదైతే కర్వ్ ఉందో ఆ కర్వ్లో పాయింట్ సి నుంచి ఓకే సెంటర్ ఆఫ్ ద సర్కిల్ అనమాట, ఆ కర్వ్ని మీరు ఈ విధంగా ఎక్స్టెండ్ చేసుకుని అంటే మొత్తం డ్రా చేశారనుకుంటే ఒక సర్కిల్ ఫామ్లో, దానికి ఒక సెంటర్ అనేది వస్తుంది కదా, దాన్నే ఓ అనుకుంటాం. సో ఆ సీ నుంచి ఓ వరకు డిస్టెన్స్ని మనం రేడియస్ ఆఫ్ కర్వేచర్ ఆర్క్గా తీసుకుంటాము. అండ్ ఇక్కడ రైజ్ అని చెప్పేసి ఇంకో టర్మ్ తీసాడు, అది ఇందాక చెప్పడం మర్చిపోయాను, ఓకే. సర్కిల్ వాటర్ ట్యాంక్స్ రైజ్ అంటే ఇక్కడ ఎంతైతే ఫ్రమ్ బేస్ అది రైజ్ అయ్యిందో, ఓకే, దాని యొక్క అంటే దాని ఏం చెప్తారంటే ముందు నుంచి విజిబిలిటీని అది ఇవ్వదన్నమాట. ముందు నుంచి ఫ్లాట్ బేస్ ఏదైతే ఉందో ఏబి, ఆ ఏబి నుంచి ఎంతైతే డోము దాని యొక్క మ్యాక్సిమం హైట్ని అప్టైన్ చేసుకుందో దాన్నే మనం రైజ్ అనుకుంటాం, ఓకే. ఆ మ్యాక్సిమం హైట్ని మనం ఎక్కడ క్యాలిక్యులేట్ చేస్తాం, ఎడ్జెస్ దగ్గర కార్నర్స్ దగ్గర చూసుకుంటే మనకు మ్యాక్సిమం హైట్ వస్తుందా, రాదు కదా, అక్కడ చాలా తక్కువగా ఉంటుంది. ఎక్కడ ఉంటుంది, మిడ్ పాయింట్ దగ్గర సెంటర్ దగ్గర ఎక్కువగా ఉంటుంది. సో ఆ సెంటర్ దగ్గర ఉండే హైట్ని మనం రైజ్ అని చెప్పేసి అంటాము. సో దట్ ఈస్ స్మాలర్గా డినోట్ చేస్తాం. ఇక మిగతా సెంటర్ నుంచి ఆ బేస్ వరకు ఆ ఫ్లాట్ బేస్ వరకు ఉండే డిస్టెన్స్ని మనం క్యాపిటల్ ఆర్ మైనస్ స్మాల్ ఆర్గా అప్టైన్ చేసుకొని క్యాలిక్యులేట్ చేసుకుంటాము. సో ఈ క్లాస్లో ఇంతవరకే, లెట్స్ మీట్ యూ ఇన్ ద నెక్స్ట్ క్లాస్ హోప్ యూ లైక్ దిస్ వీడియో. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో అండ్ స్టే ట్యూన్ ఫర్ మై అప్కమింగ్ వీడియోస్. థ్యాంక్ యూ.